హిందీ సినిమా, తమిళనాడుని కోలీవుడ్, తెలుగు సినిమాని టాలీవుడ్, కన్నడ సినిమాని శాండల్వుడ్, మలయాళ సినిమాని మల్లూవుడ్ అని షార్ట్ ఫామ్ లో సినిమా వాళ్ళు మాట్లాడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? బాలీవుడ్. బాలీవుడ్ వాళ్ళు ఎందుకలా పిలవడం మొదలు పెట్టారని చూస్తే చాలా ఆశ్చర్యమైన విషయం చెప్పారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళు సినిమా తీసే ఏరియాని, దానికి సంబంధించిన విషయాలు ఉన్న సకలాన్ని హాలీవుడ్ అనే ఒక పరిధిలోనికి తీసుకువచ్చి వ్యాపార రీతిగా టైటిల్ పెట్టుకున్నారంట. మనం ఎందుకు బాంబే మార్కెట్ ని బాలీవుడ్ గా మార్చకూడదని మార్చేయడంతో బాలీవుడ్ అయింది అది. హాలీవుడ్ లాగా ఇప్పుడు బాలీవుడ్ మిక్కిలి పెద్ద బడ్జెట్ సినిమాలను తయారు చేసే సినిమా ఫ్యాక్టరీ లాగా మారిపోయింది. బాలీవుడ్ బాలీవుడ్ అనగానే నార్త్ ఇండియన్స్ మాత్రమే ఉన్నారని అనుకోకండి. ఆ బాలీవుడ్ కి ఎప్పుడూ మన సౌత్ ఇండియన్స్ పైన మర్యాద అధికం. అది నిన్న ఇవాళ వచ్చింది కాదండి. పాత హీరోలు దేవానంద్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్ పీరియడ్ లో వాళ్ళు మన సినిమాలను రీమేక్ చేసి గెలుచుకునే రుచి చూశారు. ఎంజీఆర్ సినిమాన దేవానంద్ పిలు, శివాజీ సినిమాన దిలీప్ కుమార్ ని పిలు అని అదే ప్యాటర్న్ లో చాలా సంవత్సరాలుగా గెలుస్తూ ఉన్న వారికి ఇప్పటికీ మన ఊరు సినిమాలు లిఫ్ట్ ఇస్తూనే ఉన్నాయి. సింగం, సామి, చిరుత అని పలు సినిమాలు అదరగొట్టే జయాన్ని ఇచ్చాయి. అదే విధంగా పలు హిందీ సినిమాలు కూడా ఇక్కడ మనం తీసుకుని గెలిచాం. ఉదాహరణకి రజనీకాంత్ పాత సినిమా తీ, ఆ సినిమా నుండి ప్రొడ్యూసర్ బాలాజీ గారి సినిమాలు ఎక్కువ హిందీవే. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అని డబ్బింగ్ చేసిన సినిమాలు మంచి జయాన్ని సాధించాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడే డైరెక్ట్ హిందీ సినిమాకి దర్శకుడు కె బాలచందర్ కమలహాసన్ రతిని తీసుకెళ్లి ఏక్ దుజే కలియా అని అక్కడ తీశారు. సద్మా అని ఇంకొక సినిమా తీశారు. ఇండియా చలనచిత్ర రంగంలో ప్రఖ్యాతిగాంచిన రచయిత అని పేరు పొందిన కె భాగ్యరాజ్ ఆఖరి రస్తా అని అమితాబ్ బచ్చన్ ని రెండు వ్యత్యాసమైన వేషాల్లో నటింపజేసి డైరెక్ట్ హిందీ సినిమా ఇచ్చారు. ఆ సినిమా తమిళంలో కమల్, రాధా, రేవతి నటించిన గొప్ప విజయం సాధించిన చిత్రం. చిత్రం పేరు ఒరు ఖైదీన్ డైరీ. ఇలా మన సౌత్ ఇండియన్స్ వల్ల హిందీ సినిమా కాలర్ ఎగరేసుకునేలాగా మనం ఉన్నాం. లేదంటే తమిళనాడులో పుట్టిన హేమమాలిని, శ్రీదేవి, జయప్రద వాళ్ళందరూ మార్వాడి ఇంటి కోడళ్ళు అవ్వగలరా? ఇలా ఇంతవరకు రచయితలను, కెమెరామెన్లను, దర్శకులను, హీరో హీరోయిన్లను ఆహ్వానించిన హిందీ చిత్ర సినిమా మన వాళ్ళ దగ్గర నుండి వ్యత్యాసమైన జయం దొరుకుద్దని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నందువల్ల మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ జయాన్ని మనవాళ్లు ఇచ్చారు. చెన్నై ఎక్స్ప్రెస్ అని ఒక భయంకరమైన హిట్ సినిమా. ఆ సినిమాకి కథ ఎవరు తెలుసా? మన పాత రచయితలు కృష్ణన్ పంజులో డైరెక్టర్ కృష్ణ కొడుకే మరణించిన దర్శకుడు కె సుభాష్. కలియుగం, క్షత్రియం లాంటి పలు హిట్ చిత్రాలను ఇచ్చిన సుభాష్ ఊరికే జాలీగా రాసిన స్క్రిప్ట్ అది చెన్నై ఎక్స్ప్రెస్. చిత్రం అదరగొట్టేసింది. తరువాత గజనీ, తమిళ్లో ఎన్నో అడ్డుల మధ్య పలు జయాలను ఇచ్చిన మురుగదాస్ కి పూర్తి స్వతంత్రం ఇచ్చి తీయబడ్డ సినిమా గజనీ. తమిళ్లో సూర్య, అసిన్ కాంబినేషన్లో అదే సినిమాని హిందీలో అమీర్ ఖాన్కి ఇంకొక లెవెల్ ఇచ్చింది. ఆ తర్వాత చెప్పాలంటే చిరుత్తై. తెలుగులో బాహుబలి దర్శకుడు రాజమౌళి సృష్టించిన చిత్రం విక్రమార్కుడు. ఈ సినిమానే తమిళంలో కెమెరామెన్ శివా డైరెక్షన్లో చిరుత్తై అనే పేరులో వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు హిందీలో ప్రభుదేవా డైరెక్షన్లో రౌడీ రాథోడ్ అనే పేరుతో అదిరే హిట్ అయింది. సోనాక్షి సిన్హా, పాత నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు. ఆవిడ అక్షయ్ కుమార్ చేసిన ఆటకి ఇండియా మొత్తం ఆడింది. లేటెస్ట్ గా సింగం రీమేక్ సినిమాల్లో అజయ్ దేవగన్ నటించడం లేదని అందరూ మాట్లాడుకున్నారు. కానీ సింగం, సింగం రిటర్న్స్ అనే అదిరే హిట్స్ ఇచ్చిన అజయ్ దేవగన్ మనం ఇవ్వబోయే హిట్ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. హిందీ సినిమాలో మన సినిమా కలిసినందువల్ల ఏర్పడే ఈ జయం ఇంకా వృద్ధి చెందాలని ఆశిద్దాం. If you enjoyed this video, kindly like, share, comment. And for further our interesting videos, subscribe our channel below.